ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత బాగా ఆగడం వాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా ఆగడానికి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం చూసింది ఇది పచ్చిమిరపకాయలు ఇగురు కోసం చేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఆగిపోవాలి. పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు. ఈ చేపల కూర కోసం కొద్దిగా రైస్ కూడా పెట్టుకుంటే రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చేపలు ఇప్పుడు వేయించండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చేపలు వేస్తున్నాం. నచ్చలేదు పచ్చిమిరపకాయలు ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న చేపలు అనుకుంటారు కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయి. కోళ్ళు కారం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కారం మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. సరిపడ్డ కారం తక్కువైతే తక్కువ ఎక్కువైతే ఫోర్ స్పూన్లు వేసండి. చేపలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా కుదుపుకోండి అంతా బాగా కలుస్తుంది. పది నిమిషాలు బాగా వడుకునేవారు. రైస్ ఇది అన్నంలో ఈ రెత్తల కూర ఇందులో కలుపుకొని తింటే బాగుంటుంది. అందుకే రైస్ పెట్టాను. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నెత్తల్లి ఇగురులోకి ఈ రైస్ వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. అందుకే రైస్ కూడా ఇప్పుడే పెట్టుకున్నాను. ఇది ఉల్లిపాయ తీసుకొని మిర్చి తీసుకొని ఇవి మధ్యాహ్నానికి ఇవి మధ్యాహ్నం చేస్తున్నాను. ఇది ఉదయానికి నెత్తండి ఇగురు పెట్టాను. ఇవి మధ్యాహ్నానికి కూడా ఇగురు పెడతాను. ఇడ్లీ సుదుంకార్లు అంటారు. మీ ఇంట్లో పెద్దోళ్ళకి తెలుస్తుంది ఇది. పిల్లలకు తెలియవి చేపల సంగతి. ఇది సుదుంకార్లు అంటారు. ఇది చాలా రుచిగా ఉంటాయి. ఇవి మా పిల్లలకి ఇష్టమని ఇవే తీసుకుంటాను నేను. నెత్తళ్ళు ఇవి చాలా ఇష్టపడి తింటారు మా పిల్లలు. అందుకే ఇవే తీసుకుంటాను నేను ఈ మధ్యాహ్నంకి. దీనికి కూడా ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకుంటే బాగుంది.
దగ్గర పడాలి, కొంచెం దగ్గరగా ఉడికితే బాగుంటుంది. మెత్తల్లి ఎగురు కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది. సరిపడ్డ వేసాను లేదు చూస్తాను. సరిపోయింది. ఈ చేపలీగలు చేసుకునేదానికి సుమారు ఒక అరగంట టైం పడుతుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, అరగంట సేపు టైం పడుతుంది. చిన్న మంట కాదు, సిమ్లో పెట్టకూడదు చేపలకి. ఇప్పుడు ఫైలోనే పెట్టుకో. నా దగ్గర కావాలి. ఈ మధ్యాహ్నానికి వండుతున్నాను ఈ చేపలు. ఇదిగో ఈ చేపల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇదిగో కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి తగినంత. చేపల్లో కొంచెం ఎక్కువ నూనె పోసుకోవాలి, మరి తక్కువలోనే కాదు, హైలోనే పెట్టుకోవాలి. స్టవ్ కూడాను నూనె మరిగాక ఉల్లిపాయ మొక్కలు ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఉడకడానికి. చేపల్లోకి సరిపడంత బాగా ఉడికితే ముందుగా వేసుకుంటాం. ఐలోని పెట్టుకోండి ఉల్లిపాయలు కూడా, మూత పెట్టుకోండి బాగా వేసి ఇలా కలుపుకోండి. తెలియదు కలుపుకుంటా బాగా ఎగే కదా. ఇప్పుడు చేపలు వేసుకోవాలి, సిద్ధం కాదు ఇప్పుడు. తగినంత కారం వేసుకోవాలి, కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా చేపలు, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను కావాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. కారం వేసుకున్నాక కొంచెం వేసి కలుపుతాను. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి, ఇగురు కాబట్టి ఇగురు. పులుసు అయితే పులుసు పోస్తాము, దీనికి ఇగురికి ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. కొద్దిగా అయితే గ్లాస్ సగానికి నీళ్ళు పోయాలి, ఎక్కువ చేపలు కాబట్టి కొంచెం గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఇంకేమి ఉంటాయి మూత పెట్టుకో. రైస్ అయింది, ఇదిగోండి సిద్ధం కార్ల కూర రెడీ.
పైకి మధ్యాహ్నానికి ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది ఇది. అప్పటికప్పటికన్నా చేపల కూర కొద్దిసేపు ఒక గంట రెండు గంటలు ఆగి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇక మా అబ్బాయి కోసం అన్న నెత్తల కొరత తింటాడు ఇప్పుడు. ఇదే మంచిది, ఇదే మంచి భోజనం. ఈ నెత్తలు కూర వేసుకొని వేడి వేడి అన్నంలో తింటారు చక్కగా. పిల్లలు మీరు కూడా మీ అమ్మాయిలు కూడా ఇలాగే చేసి పెట్టమని, ఉదయాన్నే పూరీలు అవి తినకండి. రసం ఇది మొలమాకు రసం, ఇది పోసుకొని అన్నంలో ఈ పచ్చిమిరపకాయల కూర నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తిని చూడండి వండుకొని.